ప్రతిపక్షాల స్లోగన్స్ అండ్ ఆరోపణలో కీలకమైన పాయింట్ మరొకటి ఏంటంటే ల్యాండ్, శాండ్, లిక్కర్, మైనింగ్, ఈ నాలుగుట్లు సెంట్రలైజ్డ్ వ్యవస్థ కరప్షన్ ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది. ఇట్స్ కాబట్టి ఇది ఆంధ్రాకి చాలా నష్టం అనేది ఈవెన్ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు చేస్తున్న ఆర్గ్యుమెంట్. ఇది ఎప్పుడైనా ఎప్పుడు జరుగుతుంది, మీకు ఒక 10 రూపాయలు వస్తే మీరు దాంట్లో ఉంచి 6, 7, 8 రూపాయలు ఒక 5 రూపాయలు ఇస్తారనుకోవచ్చు. ఎక్కడా లేకుండా స్టేట్ ఎక్స్చేకర్కి ఆదాయం పెంచి వస్తున్నదంత, ఇప్పుడు చంద్రబాబు హయాంలో శాండ్ ఫ్రీ అన్నారు. ఫ్రీ అంటే ఎవరు తీసుకెళ్ళాలి, ఎవరు చేయాలి, బండ్లు పెట్టేది అంటే క్రేన్లు పెట్టి చేశారు. పోనీ ఎక్కడన్నా ఫ్రీ ఎక్కడికైనా ఒక్క దగ్గరికి వచ్చిందా మీరు ఎక్కడైనా చూస్తే? మరి ఆ మధ్యలో పోయింది ఎక్కడికి పోయింది? వేరేజ్ మా గవర్నమెంట్లో ఫస్ట్ కొద్ది రోజులు చేసి ఆ తర్వాత ప్రైవేట్ పార్టీకి ఇచ్చాక సంవత్సరానికి 760 కోట్లు 800 కోట్లు ఒక చెక్ సేకరికి వస్తుంది. రేట్లు ఫిక్స్ చేశాము, టోల్ ఫ్రీ నెంబర్లు పెట్టారు, ఇది పెట్టే దాన్ని చేశాము. లిక్కర్కు సంబంధించి ముందు ఉన్న బెల్ షాపులు కానీ లేదా 40% పైగా ఈ షాపులు రెగ్యులర్ షాపులు కానీ తగ్గించా, బెల్ షాపులు పూర్తి తీసాము. రెవెన్యూ పెరిగింది, ఫస్ట్ ప్రైస్ పెంచాము, ఆ పెంచిన తర్వాత రెవెన్యూ పెరిగింది. కొత్త లిక్కర్ రాలే, కొత్త ఇది ఏమంటారు డిస్టిలరీస్కి ఇవ్వాలి, కెపాసిటీస్ పెంచాలి, ఇవన్నీ ఆయన హయాంలో జరిగినాయి. మీరు ఎప్పుడన్నా పెట్టుబడిదారుకు వాడికి లాభం వచ్చేటప్పుడు లేకుంటే సిండికేట్లకు లాభం వచ్చేటప్పుడు ఎవరన్నా చేస్తారనుకోవచ్చు. ఎక్కడా లేకుండా గవర్నమెంట్ షాప్లో పెట్టి చేస్తున్నప్పుడు బాగుంది కదా అని శాండో ల్యాండో మాఫియా అని అంటే, మైనో మాఫియా అంటే అట్లా మైనింగ్ దూరం కదా. అప్పుడు ఉన్నది ఇప్పుడు దాదాపు సంవత్సరానికి నాకు తెలిసి 5000 కోట్లకు ఎంతో పెరిగింది, అంతకుముందు 1000 కోట్లు ఎంతో ఉండే రెవెన్యూ. ప్రతిదీ పిల్ఫరేజ్ లేకుండా ఫూల్ ప్రూఫ్గా సిస్టమ్స్ ఎవాల్వ్ చేసి ఇచ్చేస్తున్నాం. ఇంకా మీ కాంట్రాక్ట్లకు వచ్చేసరికి గతంలో ఎన్నడూ లేనిది రివర్స్ టెండరింగ్ పోయి చేస్తున్నాము. మీకు 20% అంతకుముందు వేసుకున్న వాళ్ళల్లో కిక్ బ్యాక్స్ ఉండే అవకాశం ఉంటుంది. L1 వచ్చాక కూడా మళ్ళీ రివర్స్ టెండరింగ్ పోయి దానికి ముందు జ్యుడిషియల్ కమిషన్కి పోయి అక్కడ నుంచి అప్రూవ్ అయ్యి వచ్చినాకనే టెండర్లు పిలిచి ట్రాన్స్పరెంట్గా చేస్తే వేరిన్ మీరు పార్టిసిపేట్ చేయొచ్చు, మీ సంస్థ వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు, చంద్రబాబు నాయుడు వాళ్ళ మనుషులు ఎవరుంటే వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. ప్రతిసారి మేము ఛాలెంజ్ చేస్తున్నది అదే, టెండర్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయగలిగిన వెసులుబాటు ఉన్నప్పుడు ఇదంతా కూడా ఓపెన్ ట్రాన్స్పరెంట్గా జరుగుతున్నప్పుడు స్కోప్ ఎక్కడ ఉంటుంది? ఎక్సెస్ వేయగలిగితే తీసుకోవాలి. ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటంటే సిస్టమ్స్ ఎవాల్వ్ చేశారు, ఎక్కడా స్కోప్ లేకుండా చేశారు. దీని మీద ఎక్కడన్నా చిన్న చిన్నవి ఉంటే బయటకు వస్తే వాటి మీద యాక్షన్ తీసుకుంటున్నాం. వాళ్ళు చెప్తున్నట్టుగా ఇది జరగాలంటే ఈ గవర్నమెంట్లో మేము ఇవన్నీ పెట్టిండకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటివి ఎక్కడికక్కడ ఫిల్టర్స్ కానీ ఇంకోటి కానీ ట్రాన్స్పరెన్సీ తీసుకురాకూడదు అని తెచ్చాంగా. అప్పుడు మాదిరి అడ్డగోలుగా క్యాన్సల్ చేసి నామినేషన్ బేసిస్ మీద ఊరికి ఇవ్వలే కదా ఇంతవరకు. మాకు మేము సంఖ్యలు వేసుకుని జ్యుడిషియల్ కమిషన్ ఎందుకు పెడతాం? ఇవన్నీ దేని సూచిస్తాయి? కాబట్టి వాళ్ళు పొద్దుపోక వాళ్ళు చెప్పాం కదా, వాళ్ళకి చెప్పడానికి ఏం లేదు. మేము ఆ రోజు ఇప్పుడు చేయి రేపు ఏం చేస్తామో చెప్తే జనం నమ్మరు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాన్ని తప్పు పట్టలేరు. ఇంకేమున్నాయి ఇదిగో ఇట్లాంటి అలిగేషన్స్, ఏదైతే వాళ్ళు చేసినారో అవన్నీ ఈయన మీద వేసి ఇదిగో ఇవి చేస్తున్నాడు అవి చేస్తున్నాడు అంటారు. మేము కాదు కాదు కమ్మరోని మాకున్న యాక్సెస్ ఉన్న మీడియాలోనూ మేము ప్రెస్ కాన్ఫరెన్స్లో పెట్టి మేము చెప్పుకోవాల్సి వస్తుంది.